హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సార్ నేను మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పంపేసు ఫౌండర్స్ నిన్న మనకి సార్ చెప్పిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మరియు మనకు ప్రజెంట్ ఓకనట్లు వచ్చిన కొత్త ఫీచర్స్ అలాగే మిగతా టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం వీడియో అనేది కంపల్సరీ మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా నిన్న చెప్పాను కదా నేను వా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది ఎలా చేసుకో ప్లేబాక్ స్పీడ్ అనేది ఎలా పెంచుకోవాలి యూట్యూబ్లో అనేది నేను వీడియోలో చెప్పాను దాన్ని బట్టి మీరు కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టుకుని ఈజీగా మీరు త్వరగా వీడియో చూసినట్టు కూడా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు అలాగే ఎప్పట్లాగే లైక్ చేయండి విధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ ఎందుకంటే చాలామంది నాకైతే వీడియోస్ మీరు కంపల్సరీ మాకు కావాలి డైలీ వీడియోస్ చేయండి ఎవరేమనుకున్న పర్వాలేదు మీరు చేస్తూ అని చెప్పి చాలామంది అయితే నాకు సపోర్ట్ చేయడం జరిగింది మెసేజ్ల ద్వారా దాదాపు ఆరు ప్లస్ మెసేజ్లు అయితే నాకు కామెంట్స్ అయితే నాకు వచ్చినాయి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఒకరిద్దరు ఉంటూ ఉంటారు కామనే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చేసేది వంద మందికి నచ్చాలని నేను ఎప్పుడు చేయను తొంభై మంది అయినా సరే నేర్చుకుంటారు తెలియని వాళ్ళు నేర్చుకుంటారని ఒక ఉద్దేశంతో చేస్తాను తప్ప మనమైతే చేసేది లేదు ఇంకా కొంతమంది ఏ టైప్లో ఉన్నారంటే వాళ్ళు అబద్ధం చెప్పినా అబద్ధాన్ని మనం అబద్ధం అని చెప్తే అది నిజమని చెప్పి మనని కంగారు పెట్టే విధంగా కూడా కొంతమంది అయితే ఉన్నారన్నమాట పదకొండు రోజుల గురించి అవి గురించి మాట్లాడారు చాలామంది అయితే నాకు నో ప్రాబ్లం మనం ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రం షేర్ చేసుకుందాం ఎవరేమనుకున్నా మనకైతే ఎటువంటిది ఇబ్బంది లేదు మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం అలాగే జీవిరావు సార్ కూడా ఆయన క్యాట్మో గ్రూప్లో అయితే మనకు ఒక మెసేజ్ అనేది పెట్టడం జరిగింది పేమెంట్స్ అనేవి ఫస్ట్లో పనిచేయటం లేదని చెప్పి చాలామంది అయితే నెగిటివిటీ చేశారు కానీ ఈ టైంలో పేమెంట్ అనేది చాలా స్మూత్గా అవుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా సరే కంపెనీ అనేది ఎటువంటి పరిస్థితులైనా సరి చేసుకునే విధంగా నిలబడే సత్తా కంపెనీకి ఉంది అని చెప్పారు అదేవిధంగా త్వరలో మనకి విద్యరాలు కూడా అదే విధంగా పని చేయడానికి నేనైతే కోరుకుంటున్నాను అలాగే కంపల్సరీ పనిచేస్తాయి చేస్తాయని నేను నమ్ముతున్నానని కూడా ఆయనైతే ఆ మెసేజ్ షేర్ చేసుకోవడం జరిగింది అలాగే కంపెనీ నుంచి ఏవైతే ప్రజెంట్ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే డబుల్ పేమెంట్స్ కట్టడం కానీ ఇండియా ఐడీస్ కానీ ఓఈఎస్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కానీ మ్యాక్సిమం కంపెనీని షార్ట్అవుట్ చేసింది ఇంకా ఏమైనా ఉంటే త్వరలో షార్ట్అవుట్ చేస్తుందని కూడా మనకి జీవిరావు సార్ అయితే చెప్పారన్నమాట అలాగే జీవిరావు సార్ మీటింగ్స్ పెట్టడం లేదని చెప్పి చాలామంది అయితే కింద కామెంట్స్ అడుగుతున్నారు ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయితే మీటింగ్స్లోకి ఎక్కువ రావట్లేదు కానీ రీసెంట్గా మన పండగకి అయితే మనకి మీటింగ్ అయితే కండక్ట్ చేశారు జనవరి పదిహేను టైం కానీ కొంతమంది అయితే ఆయన మీటింగ్ యొక్క లింక్ని వేరే గ్రూప్స్కి అయితే షేర్ చేయడం లేదు మరి ఎందుకనేది మనకి తెలియడం లేదు లేదన్నమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు మీటింగ్ యొక్క లింక్స్ అనేది షేర్ చేయకపోవడం ఒక ఫోన్ ఎవరైనా సరే మనకి నీరజ్ దళి సార్ కానీ దిలాన్ సార్ నిన్న మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే ఏదైనా ఒకటి షేర్ చేసేటప్పుడు కంపల్సరీ అది సరైన ఇన్ఫర్మేషనా కాదా అని ఒకటికి నాలుగు సార్లు మీరు ఓకే అనుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా ఇతర ఎక్కడైనా సరే షేర్ చేయండి అని చెప్తున్నారనమాట ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా మనం పదకొండు రోజులు మన యాదసారి ఏదో చెప్పారని నేనైతే బ్యాకప్స్ మొత్తం ఎత్తుకొని కానీ మీరు కూడా చూసే ఉంటారు ఎక్కడ లేదు ఒకవేళ ఎస్ సార్ చెప్పినా సరే కంపల్సరీ పదకొండు రోజులు అనే మ్యాటర్ ఉన్నట్టయితే మనకి అక్కడ మెన్షన్ చేస్తారు ఎందుకంటే రోజులతో సహా చెప్పారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే యాజ్ సార్ కంపల్సరీ మెన్షన్ చేస్తారు అలాంటిది లేదు అంటే ప్రజెంట్ ఆయన చెప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకి మనకైతే ఓ ఫోన్ సైట్లో అయితే మనకి అప్డేట్స్లో అయితే అది లేదన్నమాట కాబట్టి కొద్దిగా ఓపూ పట్టండి కంపల్సరీ మనకి ఈ నెలాకరులో మిగతా విషయాలపై క్లారిటీ రావాలి ఏంటి మన కరెంట్ సబ్స్క్రిప్షన్ ఎండ్ అవుతుంది దానిపై క్లారిటీ రావాలి అలాగే మిగతా విత్డ్రాల్ విత్డ్రాల మీద క్లారిటీ రావాలి ట్రాఫిక్ మీద క్లారిటీ రావాలి ఇటువన్నీ ఇంకా క్లారిటీ రావాలి ఇంకా వేస్తారు వచ్చి అప్డేట్స్ ఇంకా చెప్పలేదు పూర్తిగా కంపల్సరీ మనకి ఈ వారంలో కూడా ఏదో ఒక అప్డేట్ అనేది కంపల్సరీ వేస్తారని ఉంటుంది వచ్చిన తర్వాత మనం అప్పుడు పూర్తి వివరాల గురించి మాట్లాడుకుందాం వరకు కొద్దిగా ఉబ్బు పట్టింది ముందు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీకనే తెలుసుకుని దాన్ని క్లియర్ చేసుకోండి ఎందుకంటే ముందు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోకుండా మనం మిగతా వాటిలోకి వెళ్ళలేం కాబట్టి ముందు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి ఓకేనా అలాగే ఇటువంటి ఎవరు షేర్ చేయద్దు ఫేక్ మెసేజ్లు కానీ ఏమైనా ఒకవేళ అటువంటి ఎవరైనా షేర్ చేసి మీకు కావాలని మీ గ్రూప్లో వైరల్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి ఫోన్ చేయండి లేదు మీరు ఫోన్ చేయడంలో ఎందుకంటే ఒకసారి ఫోన్ చేస్తేనే కదా ఇంకోసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు ఏదో ఎవరో పెట్టారు పోస్ట్ ఆ పోస్ట్ తీసుకొచ్చి గ్రూప్లో పెట్టేస్తారు వీళ్ళు ముందు అసలు నిజమే కాదు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మాత్రం మీరు గ్రూప్లో షేర్ చేయాలి అలా షేర్ చేస్తే కంపల్సరీ వాళ్ళు ఫోన్ చేసి మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే నేను ఏది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎటువంటి పోస్టులు ఎటువంటి ఫొటోస్ నేను ఎప్పుడు షేర్ చేయను ఎందుకంటే అది కరెక్ట్ కాదని తెలుసుకున్న తర్వాత నా ఛానల్లో వచ్చి చెప్తాను అంతే తప్ప నేనైతే పోస్ట్ చేయను ఎందుకు చేయను అంటే మన రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే మనం నేను ఈవినింగ్ అయితే ఒక వీడియో చేశాను నేను ఆ ఓట్రిమ్ అనేది ఎలా యూజ్ చేయలేదు ఒకరు ఎవరికైనా ఓట్రిమ్ ఎలా వాడాలో తెలియపోయినా ఓట్రిమ్లో క్యూఆర్ కోడ్ ఎలా సెట్ చేసుకోవాలో తెలియపోయినా నిన్న ఈవినింగ్ నా ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్ చేసింది అలాగే మనం నిన్న ఈవినింగ్ వీడియోలో మాట్లాడుకుందాం ఏంటి మనకి లెక్క ప్రకారం అయితే ఓకే మనకి ఆ దిలాన్సర్ మీటింగ్ ఒకటి అదేవిధంగా పిఎన్జి మీటింగ్ ది మాటి సార్ మీటింగ్లో మనం ఓపెన్ చేస్తుంటే ఫస్ట్లో ఓపెన్ అయ్యి దాని తర్వాత అయితే ఓపెన్ అవ్వాలా అంటే మనకి కోకనట్లీ అప్డేట్స్ అని నడుస్తున్నాయి అని చెప్పి మనం అయితే అనుకున్నాం అదేవిధంగా మనకైతే రెండు కొత్త ఫీచర్స్ అయితే నాకు కనిపెండి ఆల్రెడీ మీరు చూస్తుంటే నో ప్రాబ్లం చూడకపోతే మాత్రం నేను చూపిస్తున్నాను చూడండి ఒకటి స్క్రీన్ షాట్ ఆప్షన్ ఆల్రెడీ మన దాంట్లో ఉంది కానీ ఏంటంటే స్క్రీన్షాట్ తీసామో లేదని డౌట్ ఉండేదన్నమాట అంటే షాట్ తీసినప్పుడు స్క్రీన్ షాట్ తీసామో లేదనేది తెలిసేది కాదు కానీ ఇప్పుడు అప్డేట్లో ఏం జరిగిందంటే మనకి ఇక్కడ చూసారు కానీ నేను ఏరో మార్క్ ఇస్తున్నాను గ్రీన్ కలర్ లోటం సరే దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అనేది వస్తుంది ఒకసారి నొక్కితే రాకపోతే రెండోసారి నొక్కండి ఆటోమేటిక్గా షాట్ వచ్చి ఆ స్క్రీన్ షాట్ పైనుంచి కిందకి స్క్రోల్ అవుతుంది అన్నమాట అంటే మీరు ఈ స్క్రీన్ షాట్ తీసారని పైనుంచి కిందకి స్క్రోల్ అవుతుంది స్క్రోల్ అవ్వగానే మనకి స్క్రీన్ షాట్ తీసినట్టు కన్ఫర్మేషన్ వస్తుంది ఇది ఒక ప్లస్ మార్క్ అని చెప్పుకోవాలి మనకు అర్థమయ్యే విధంగా అలాగే రెండోది ఏంటంటే మొన్నటిదాకా మనకి మొత్తం అటెండీస్ స్పీకర్స్ అందరూ అంటే ఎంతమంది మీటింగ్లో జాయిన్ అయ్యారని మాత్రం మనకి టోటల్ అమౌంట్ చూపించేది అన్నమాట అంటే టోటల్ నెంబర్స్ ఇప్పుడు ఏంటంటే నేను రెండో ఫోటోలో పైన ఏరో మార్క్ పెట్టాను చూసారు స్పీకర్ అని చెప్పి చిన్నగా మనిషి బొమ్మ ఉంది సార్ అక్కడ స్పీకర్స్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు కూడా సపరేట్గా చూపిస్తుంది అంటే ఈజీగా మనం పదివేల మంది అంటే మొత్తం అందరం జాయిన్ అయ్యారు దాంట్లో స్పీకర్స్ ఒక యాభై నుంచి వంద మంది జాయిన్ అయ్యారు అనుకోండి స్పీకర్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మనకు కన్ఫ్యూజ్ లేకుండా పైన స్పీకర్ దాంట్లో కౌంట్ అని చూపిస్తుంది ఇది ఒక ప్లస్ అని మనం అయితే అనుకోవచ్చు అలాగే మనం ఆల్రెడీ చాలా వీడియోలో మాట్లాడుకున్నాం అటెండిస్ కూడా కావాలంటే స్పీకర్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు స్పీకర్ కింద లోపలికి మీటింగ్లోకి వచ్చి మాట్లాడడానికి ఇది కూడా మనకి వర్క్ అవుతుంది ఇలాంటి ఫీచర్స్ అనేవి మనకు ఒక గంటలో చేస్తూ ఉన్నారు మనం ఏంటంటే ఆ టెక్ టీం ఖాళీగా ఉంది ఏమీ అప్డేట్స్ రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం ప్రతి దానికి అప్డేట్స్ అని అయితే ఇంకా చాలా ఫీచర్స్ అనేవి రావాల్సి ఉన్నాయి ఒక గంటలో అవి కూడా త్వరలో మనకి వస్తాయి ఒకనా ఫోన్స్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అదేవిధంగా టెక్ టీమ్తో చాలా రకాల విషయాల గురించి మనం మహమ్మద్ కమాల్ సార్ కానీ దిలాన్ సార్ కానీ అదేవిధంగా మైకిల్ విలియమ్ సార్ మొత్తం అందరూ మొత్తం ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకొని మనకైతే ప్రాబ్లమ్స్ గురించి అయితే కొన్ని రకాల విషయాలు అనేది సాల్వ్ చేయడానికైతే చూశారనమాట వాటిలో చాలా విషయాలు అనేవి మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి ఏంటనేది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను టప్ టప్టపా చెప్తాను మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఒకటే ఏంటంటే మనకి ఇంతకుముందు మనం ఓ ఫౌండర్స్ నుంచి లేదా ఓఈఎస్ నుంచి టికెట్ అనేది రేస్ చేసుకున్నామో అది కామనే అలాగే చాలామందికి ఒక రోజు లేదా రెండు రోజుల్లో ఆటోమేటిక్గా టికెట్ అనేది క్లోజ్ అయ్యేది అంటే ఆ టికెట్ మనం పెట్టినప్పుడు ఆ టికెట్ దానికైతే క్లోజ్ అనమాట అలా క్లోజ్ అయిపోతే మనం ఏమనుకున్న వాళ్ళంటే ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అక్కడ టికెట్ క్లోజ్ అయిపోయింది మరి మా ప్రాబ్లం ఏంటి అని అనుకున్నవాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే మన టికెట్ అనేది ప్రాబ్లం పూర్తిగా అయ్యేదాకా టికెట్ అనేది క్లోజ్ అవుతాం అంటే మనం ఓకే చేసి మాకు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది పర్వాలేదు అంటేనే టికెట్ అనేది క్లోజ్ అవుతుంది లేకపోతే టికెట్ అనేది క్లోజ్ అవ్వకుండా కూడా మనకి చాలా తొందరలో చేస్తారని కూడా మనకైతే ఇక్కడ దిలాని అయితే నేను అప్డేట్స్లో షేర్ చేసుకున్నారు అదేవిధంగా ఎవరికైతే ఆల్రెడీ వన్ నెల టికెట్ అనేది పెట్టుకున్నారు మీకు ప్రాబ్లం అనేది వచ్చింది అది క్లియర్ అవ్వలేదు మీరు ఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు టికెట్ అనేది ఒకసారి మాత్రం పెట్టండి అంతేగాని మల్టిపుల్ టికెట్స్ అయితే పెట్టద్దు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక కంప్లైంట్ అనేది కంపెనీకి పెట్టాను ఆ కంప్లైంట్కి ప్రాబ్లం అనేది క్లియరెన్స్ రాలేదు ఒక రెండు రోజులు అయింది క్లియరెన్స్ రాలేదు ఆ టికెట్ అక్కడ పెండింగ్ ఉండగానే ఇంకో టికెట్ పెట్టానుకోండి రెండు టికెట్లు పెట్టడం వల్ల మొత్తం రెండు టికెట్లు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట ఆ రకంగా ఇప్పుడైతే చేయొద్దు ఇంకా ఒక టికెట్ మాత్రం పెట్టండి కంపల్సరీ మీకు తొందరగా అయితే రెస్పాండ్ ఉంటుందని చెప్పారు ఇప్పుడు మనం గమనించినట్టయితే ఒక లోపే మనకైతే టెక్ టీం నుంచి ఏం పెట్టినా సరే ఈజీగా అయితే రెస్పాండ్ అనేది వస్తుంది చాలా స్పీడ్గా మన టెక్ టీం యొక్క సపోర్ట్ టీం అనేది పనిచేస్తుందని మన ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట అలాగే మనం పేమెంట్స్ చేస్తున్నాం కదా ప్యాకేజ్ తీస్తున్నప్పుడు చాలామందికి అయితే వారి యొక్క కార్డ్స్కి అంటే వారి యొక్క ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీలు రాలేదు ఓటీపీలు రాకుండానే అమౌంట్ అనేది కట్టయింది నాకు కూడా అలాగే కట్టయింది దానికి కారణాలు ఏంటంటే మన దాంట్లో అంటే మనకి బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత త్రీ త్రీడీ సెక్యూర్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోమన్నారు త్రీ సెక్యూర్ సిస్టమ్ అంటే ఓటీపీలు అనేది కంపల్సరీ మనకు వచ్చే విధంగా అంటే ఎక్కడ పేమెంట్ అవ్వాలన్నా ముందు ఓటీపీలు వచ్చే విధంగా ఉన్నాయి లేదో బ్యాంకులో చెక్ చేసుకోమన్నారు అదేవిధంగా మన మొబైల్ నెంబర్ కరెక్ట్గా దాంట్లో వర్క్ అయ్యే మొబైల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోమన్నారు బ్యాంకులో అదేవిధంగా మనం మన కార్డు అనేది బ్లాక్లో ఉందా యాక్టివ్లో ఉందా చూసుకోమన్నారు అలాగే ఇంటర్నేషనల్ కింద అది యాక్టివ్లో ఉందా లేదో కూడా చూసుకోమన్నారనమాట అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు కార్డులో ఇన్ని విషయాలన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకటి కార్డు ఇంటర్నేషనల్ కార్డా కాదా అంటే వేసా మాస్టర్ కార్డా కాదా ప్రజెంటు అదేవిధంగా కార్డు బ్లాక్లో ఉందా అన్బ్లాక్లో ఉందా అలాగే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ దాంతో లింక్ అయ్యి ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అలాగే త్రీ ఆ సెక్యూర్ సిస్టమ్ ఆన్లో ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు సెక్యూర్గా మీరైతే ఓటీపీలు అనేది వస్తాయి దానివల్ల మీకు ప్రాబ్లం లేకుండా మీకు అమౌంట్ ఒకసారి మాత్రం కట్ అవుతుంది ఎందుకంటే ఒకసారి ఓటీపీని ఒకసారి కట్ అవుతుందంట సేమ్ కట్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ ఇది ఒకటి మనకి ఇలా సరే చెప్పారు అలాగే పర్సనల్గా ఎవరికైతే మన ఆన్ పేస్ నుంచి ఓటీపీలు రావటం లేదంటే అంటే కానీ లేదా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు మన జీమెయిల్కి ఓటీపీలు ఎవరికైతే రావట్లేదో వాళ్ళు సింపుల్గా మీరు ఓ నుంచి కానీ లేకపోతే ఓఎస్ నుంచి కానీ ఓ చాట్ నుంచి కానీ మీరు అయితే టికెట్ రే చేసుకునేటప్పుడు మా యొక్క మెయిల్ అనేది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళింది దయచేసి వైట్ లిస్ట్ చేయండి అంటే మా యొక్క జీమెయిల్ని వైట్ లిస్ట్ చేయండి అలాగే ఓటీపీలు వచ్చే విధంగా చేయండి అంటే కంపల్సరీ వాళ్ళు మన యొక్క జీమెయిల్ని వైట్ లిస్ట్ చేస్తారు మీరు ఆ సపోర్ట్లో మీ జీమెయిల్ కూడా ఒకసారి ఇవ్వాల్సి ఉంది ఈ జీమెయిల్కి ఆ ఓ ఫౌండర్స్ అకౌంట్ ఉంది మాకైతే ఎటువంటి మెయిల్స్ అనేవి కంపెనీ నుంచి రావడం లేదు కాబట్టి వైట్ లిస్ట్ చేయండి అంటే కంపల్సరీ మీకు త్వరగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి అలాగ కూడా ప్రయత్నం చేయండి ఎవరికైతే ఓటీపీలు అనేవి మీ యొక్క జీమెయిల్కి రావడం లేదు అలాగే మీరు పేమెంట్ చేసినప్పుడు ఓటీపీలు రాని వాళ్ళకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఆ రకంగా మీరు త్రీ డి సెక్యూరిటీ సిస్టమ్ అనేది బ్యాంకు వెళ్ళి ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అలాగే ఎవరికైతే పేమెంట్స్ చేసినప్పుడు అకౌంట్ యాక్టివ్ కాకుండా పేమెంట్స్ కట్టయి ఉందో వాళ్ళందరూ కంగారు పడకుండా ముందు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయండి దాని తర్వాత మాత్రమే మీరు టికెట్ అనేది రేస్ చేయండి అలాగే మీరు డైరెక్ట్గా ముందే బ్యాంకు వెళ్ళిపోద్దు అంటే ఇప్పుడు పేమెంట్ కట్ అయిన అరగంటల బ్యాంకు వెళ్ళిపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మ్యాక్సిమం ఈ అకౌంట్లనే యాక్టివ్ అవుతాయి ఒకళ్ళు అవ్వగని పరిస్థితుల్లో మన కంపెనీకి ముందుగా సపోర్ట్ పెట్టండి సపోర్ట్ పెట్టిన తర్వాత కంపెనీ ఏం చెప్పింది జవాబు అనేది చూసుకోండి అంటే కంపెనీ మీకు బ్యాంకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోమంటేనే మీరు బ్యాంకు వెళ్ళి అడగండి అని చెప్పి అనమాట అంటే బ్యాంకు వెళ్ళి వాళ్ళు చెప్తేనే మనం బ్యాంకు వెళ్ళాలి అలా అక్కడ బ్యాంకు వెళ్ళమని చెప్పకపోతే మనం బ్యాంకు వెళ్ళావసర లేదని కూడా చెప్పారు ఎందుకంటే మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం మీరు టికెట్ రేస్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి కానీ ఆ మర్చెంట్ రెఫరెన్స్ నెంబర్ కానీ మనకు ఉంటుంది ఆ నెంబర్ తీసుకోమని చెప్పాం మనం వీడియోలో చాలామందికి కానీ చాలామంది ఫౌండర్స్ ఏం చేస్తున్నారంటే నెంబర్స్ తీసుకోవడం ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ కంప్లైంట్ పెడుతున్నారనమాట అంటే మేము పేమెంట్ చేసాము పేమెంట్ ఆగిపోయింది మాకు ఆ పేమెంట్ కావాలని కంప్లైంట్ పెడుతున్నారు కంప్లైంట్ పెడితే ఏమవుతుందంటే కంపెనీకి ఇబ్బంది అవుతుంది అది కంపెనీ అక్కడ మనం జస్ట్ వంద డాలర్లో నూట నలభై డాలర్లో పే చేస్తుంటే కంపెనీ నాలుగు వందల డాలర్లు పే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అటువంటి రూల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు కంప్లైంట్ కాదు పెట్టాల్సింది రిఫరెన్స్ నెంబర్ తీసుకొని ఆ రిఫరెన్స్ నెంబరు ప్లస్ మన వ్యాలెట్లో అంటే ఈకో సిస్టంలో కూడా మనం పేమెంట్ కట్ అయినప్పుడు ఫెయిల్డ్ అని కానీ లేకపోతే పెండింగ్ అని కానీ వస్తుంది అది ఎక్కడ చూసుకోవాలంటే డ్యాష్ బోర్డ్ మీద మై వాలెట్ మీద నొక్కి మళ్ళీ ఇంకోసారి మై వ్యాలెట్ మీద నొక్కితే మీకైతే మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట అక్కడ అంటే మీకు పేమెంట్ ఎప్పుడు కట్ అయింది దాని రిఫరెన్స్ నెంబర్ ఏంటి ఫీల్డ్లో ఉందా యాక్టివ్లో ఉందా మొత్తం చూపిస్తుంది అది మీకు మొత్తం స్క్రోల్ చేయాలి ఒకవేళ మీకు అలా ఇబ్బంది ఉంటే స్క్రీన్ అనేది రొటేట్ ఆప్షన్లో పెట్టుకోండి అంటే మొబైల్ స్క్రీన్ అనేది రొటేటేట్ ఆప్షన్లో పెట్టుకుంటే స్క్రీన్ అడ్డంగా తిరుగుతుంది మీకు మొత్తం క్లియర్గా వస్తున్నమాట అక్కడ వరకు మీరు ఫోటో తీసి దాన్ని అయితే క్లియర్గా పెట్టేచ్చు అన్నమాట అంటే మన బ్యాంక్ ని తెచ్చుకున్న రిఫరెన్స్ నెంబర్ ఒకవేళ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్లో అలవాటు ఉంటే పర్వాలేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్లోనే మీరైతే మీరు పేమెంట్ చేసినప్పుడు అది ఫెయిల్ అయినా లేకపోతే కట్ అయినా రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఆటోమేటిక్గా అంటే నుంచి పదిహేడు అంకెలు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది ఆ నెంబరు అలాగే మన ఓ వాలట్లో ఉన్న రెఫరెన్స్ నెంబర్ అంటే మనం పేమెంట్ కట్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఉంటుందన్నమాట వాలెట్ నుంచి వాలెట్ ఆప్షన్లో మీకు అయితే కింద డీటెయిల్స్ వస్తాయి వాటిలో ఈ రెండు అలాగే మీ ఓమెయిల్ ఐడి అలాగే మీ బ్యాంక్ యొక్క పేరు మీ పేమెంట్ ఎప్పుడు కట్ అయిందో దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్టయితే కంపల్సరీ మీ అకౌంట్ అనేది యాక్టివ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకైతే ఇక్కడ సార్ అయితే షేర్ చేసుకోవడం జరిగిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా చెప్పాను ఒకవేళ అర్థం కాకపోతే నిదానంగా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోండి అదేవిధంగా మనకి చాలామందికి అయితే వీసా కార్డులు మాస్టర్ కార్డులు లేవు తొందరలోనే మనకి రూపే కార్డులు కూడా తేవడానికి అయితే కంపెనీ ప్రయత్నం చేస్తుంది త్వరలో మనకి రూపే కార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు అని మనకైతే ఇక్కడ సార్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ప్రజెంట్ మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంపెనీకి గూగుల్ ఫామ్లో ఎవరైనా షేర్ చేసినప్పుడు గూగుల్ ఫామ్ నుంచి మనం ఫిల్అప్ చేసి పంపిస్తున్నాం కానీ గూగుల్ ఫామ్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళది అది సెక్యూరిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఫ్యూచర్లో మనం కంపెనీకి సంబంధించిన ఒక ఫామ్ లాంటిది క్రియేట్ చేస్తాం అది కూడా మీకు గూగుల్ ఫామ్ లాగా ఈజీగా అన్నీ షేర్ చేసుకునే విధంగా అంటే ఓమెయిల్ పేరు కొన్ని రకాల డీటెయిల్స్ అనేది షేర్ చేసుకునే విధంగా ఉంటుంది దీన్ని కూడా త్వరలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మనకైతే సార్ అయితే మనకి చెప్పడం జరిగిందనమాట ఓకేనా ఫౌండర్స్ మీకు మ్యాక్సిమం ఫాస్ట్గా అయితే క్లియర్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను వీడియో అనేది మీకు చాలా అప్డేట్స్ అయితే ఇందులో కవర్ చేసినా ఒకరు అర్థం కాకపోతే నిదానంగా ఆ ఫాస్ట్ వారో చూసిన వాళ్ళు నార్మల్గా చూడండి దాన్ని బట్టి మీకు అయితే కొన్ని రకాల విషయాలపై క్లారిటీ వస్తుంది దీంట్లో మనం ఏట్ల గురించి మాట్లాడుకున్నామంటే ఓటీపీలు రాని వాళ్ళకి అంటే మీరు పేమెంట్లు కట్ అయినప్పుడు ఓటీపీ రాని వాళ్ళకి అలాగే మీకు కంపెనీ నుంచి ఓటీపీలు రాని వాళ్ళకి అదేవిధంగా మనకి ఇనాక్టివ్ అకౌంట్స్ అనే వాళ్ళు ఎవరికైతే ఇనాక్టివ్ అకౌంట్స్ అయిన ఎవరికైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి కంపెనీకి ఈ విధంగానే సపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు కుదరపోతే మీ పై వాళ్ళతో కూడా సపోర్ట్ అనేది చేపించండి అలాగే ఫౌండర్స్ కాకుండా కస్టమర్స్ అయితే మరి సపోర్ట్ ఎలా పెట్టాలి ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది అన్నమాట మేము ఫౌండర్స్ కాదు మాకు ఓ ఫౌండర్స్ అకౌంట్ లేదు మరి మీ కస్టమర్స్ ఎలా కంపెనీకి సపోర్ట్ పెట్టాలంటే ఈజీగా మీరు ఈకో సిస్టమ్ అంటే ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఓ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది రోబో బొమ్మ అనేది పైకి కిందకి వెళ్తుంది దాంట్లో మనకి టికెట్ అనేది పెట్టుకున్న ఆప్షన్ ఇస్తారన్నమాట అంటే డాట్ కానీ లేకపోతే ఇంకేనా డీటెయిల్స్ కానీ మనం చెప్పినప్పుడు ఈ డీటెయిల్స్ మీకు ఓకేనా కాదంటుంది రెడ్ కలర్ తంబ అనేది డౌన్కుంటుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు టికెట్ ట్రేస్ చేస్తారని అడుగుతుంది అప్పుడు టికెట్ అనేది మీరు ఓఎస్ నుంచి చేసుకోవచ్చు కస్టమర్స్ అయితే ఫౌండర్స్ అయితే మీరు ఫౌండర్ అకౌంట్ నుంచి నేను చేసుకోవచ్చు ఓ ఈకో సిస్టమ్ నుంచి చేసుకోవచ్చు కానీ మీరు ఈకో సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈకో సిస్టమ్ నుంచి చేసుకోండి అంటే పేమెంట్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ ఓన్లీ ఈకో సిస్టమ్ నుంచి వస్తాయి కాబట్టి మ్యాక్సిమం మీరు కూడా ఓ చాట్ నుంచి సపోర్ట్ పెట్టడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే నేను మళ్ళీ దాని గురించి కూడా ఒక చిన్నగా ఓ చాట్లో మనం సపోర్ట్ ఎలా పెట్టాలి అనేది కూడా నేనైతే మీకు అయితే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే తొందరలో చేస్తాను ఓకే ఫౌండర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఇన్స్టర్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫండ్రోసారా అఫ్యూ ఒకసారి అర్థం కాబట్టి నిదానంగా చూడండి కంపల్సరీ మీకు క్లారిటీ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఆల్